అందరికీ నమస్కారం. నేను సాయి వినయ్. లాస్ట్ వీక్ వీకెండ్ మోటోలో జనసేన మేనిఫెస్టో స్ట్రాటజీని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళిన దాని గురించి మాట్లాడాం. ఈరోజు వాళ్ళు జనసేన మేనిఫెస్టో 2019లో అసలు ఏ అంశాలని ఫోకస్ చేసింది, ఏ విధంగా మేనిఫెస్టో క్రియేట్ చేసిన దాని గురించి మాట్లాడుతుంది. అది ఎందుకు 2019 మేనిఫెస్టో గురించి మనం డిస్ప్లే చేస్తున్నాం అంటే, చాలామంది దాన్ని ఎన్నీ చూసి ఉండరు, చదివి ఉండరు, ఎందుకంటే మనకు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అనేవి ఎవరు సపోర్ట్ చేయరు, ఏవి స్క్రీనింగ్ చేయరు. కాబట్టి మనకున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తోనే మనం ఎక్స్పోజ్ చేసుకోవాలి ఇది. అంటే 2019 చూపించడానికి కారణం ఏంటంటే, 2019 మేనిఫెస్టోలో ఉన్న చిన్న చిన్న మార్పులు ఏమన్నా చేయాలంటే ప్రజల ద్వారా మార్పులు చేసి 2024కి మేనిఫెస్టో అనేది మనం క్రియేట్ చేయొచ్చు, దాన్ని ప్రజా మేనిఫెస్టో కింద క్రియేట్ చేసుకోవచ్చు. మనం అసలు మేనిఫెస్టో 2019 మేనిఫెస్టోలో ఏముందో ఒకసారి చూద్దాం. ముందుగా మీరు చూసుకుంటే జనసేన మేనిఫెస్టో ఇది ఫస్ట్ పేజ్ ఇలా ఉందన్నమాట. 2019ది అప్పుడు 2019 నెక్స్ట్ ఇలా చూసుకుంటే జనసేన పార్టీ ఎన్నికల హామీ పత్రం 2019 అంటే తెలుగు ప్రజల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సాంఘిక మరియు రాజకీయ ఉద్యమంగా ఆవిర్భవించిన పార్టీ జనసేన. ఓకే, ఇదంతా ఫోర్త్ పేజ్. ఆ 2019లో ఉన్న జిల్లాలో మాకు ఆంధ్రప్రదేశ్ జిల్లాలో గురించి మేనిఫెస్టో ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే జనసేన ముఖ్యంగా దృష్టి సారించే అంశాలు ప్రజా సంక్షేమంలోను సంపద పంపిణీలోను అందరికీ సమాన హక్కులు కల్పించారు. ఓకే, అలాగే పటిష్టమైన శాంతి భద్రతల నిర్వహణ అంటే లా అండ్ ఆర్డర్ అనేది చాలా పటిష్టంగా ఉండాలి, వివక్షత లేకుండా చట్టాలు అమలు చేయడం, అలాగే రైతులు మరియు మత్స్యకారుల రక్షణకు పటిష్టమైన చట్టాల రూపకల్పన, ఓకే నిరుద్యోగ సమస్యను పారద్రోడి యువతకు అవకాశాలు కల్పించడం అనేది చాలా మెయిన్ మోటం అంట ఇది. అంటే చివరి అన్ని రకాల మార్పుల గురించి ఉన్నాయి. ముందుగా మనం చూసుకుంటే వ్యవసాయం, ఫస్ట్ వ్యవసాయం చూసుకుంటే రైతు సాయం ఫస్ట్ పాయింట్ ఏంటి, రైతు సాయం సంవత్సరానికి రైతుకు ఎకరాకు 8,000 రూపాయల వ్యవసాయ పెట్టుబడి సాయం, ఓకే 8,000 రూపాయల వ్యవసాయ పెట్టుబడి సాయం చేయడం. అలాగే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ తీసుకుంటే రైతు రక్షణ భరోసా. అంటే ఇది ఏంటంటే చాలా మంది 60 ఇయర్స్ తర్వాత అనేది వ్యవసాయం చేయడం చాలా కష్టం అవుతుంది, కాబట్టి వాళ్ళకి లివింగ్ అనేది కొంచెం కష్టం అవుతుంది, కాబట్టి దాన్ని దృష్టి పెట్టిన ఏం చేశారు, 60 ఏళ్ళు పైబడిన సన్న చిన్న కారు రైతులకు, కౌలుదారులకు, అలాగే 58 సంవత్సరాలు దాటిన చేతి వృత్తి కార్మికులకు, అలాగే మత్స్యకారులకు వాళ్ళ జీవితాన్ని గడపడానికి ఒక 5,000 పింఛన్ అనేది స్కీమ్ అంట రైతులకి చేనేత వృత్తి కాలగలిగి. అలాగే మీరు చూసుకుంటే మూడో పాయింట్ రైతే రాజు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి చెప్తున్నానంటే చూడండి, రైతుల ఉపాధి కోసం ఆపర్చునిటీ జోన్స్ తో పాటు మీకు అనిపిస్తుంది కదా, తాము ఉత్పత్తి చేసిన పంటను తామే విక్రయించుకునే వీలును, ఓకే అంటే వాళ్ళు ఏది పండిస్తారో వాళ్ళే విక్రయించుకునే వీలును, ఎగుమతి చేసుకోవడానికి ప్రత్యేక అవకాశాలు, అంటే మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్ వాళ్ళ అమ్మ అనేది రైతులకే వచ్చే విధంగా అవకాశాలు క్రియేట్ చేయడం, అలాగే రైతులు స్వయంగా ఎగుమతిదారులతో ఒప్పందం చేసుకోవడం, వాళ్ళు రావాలో ఈజీగా అప్పుడు వాళ్ళు కష్టపడిన దానికి ఫలితం వస్తుంది అనే మెయిన్ ఉద్దేశంలో రైతే రాజు అనే పాయింట్ ని యాడ్ చేశారు వ్యవసాయంలో. అలాగే మీరు చూసుకుంటే ఇంకా వ్యవసాయానికి సంబంధించిన డిఫరెంట్ చాలా టైప్స్ ఉంది, మనం అన్ని డిస్కస్ చేయలేం కాబట్టి చాలా ఓవర్గా చెప్తున్నాం. రాయలసీమ సౌభాగ్యం గురించి వేరే వీడియో మాట్లాడదాం. ముఖ్యంగా మన ప్రాంతమైన కోనసీమ ప్రాంతానికి అభివృద్ధి ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ఏం చేస్తారు, ఓకే అంటే నేను మేనిఫెస్టో చదివినప్పుడు ఇంత ఒక ప్రాంతం మీద ఇంత అవగాహన అనేది వేరే పార్టీ యొక్క మేనిఫెస్టో చూడలేదు. ఓకే, మీ కోనసీమ అభివృద్ధి చూసుకుంటే ముఖ్యంగా మనకి కోనసీమ అంతర్జాతీయ స్థాయి నీటి పారుదల సదుపాయాలు, రోడ్లు, కల్వర్ట్లు, ఓవర్ బ్రిడ్జ్లతో పాటు కొబ్బరి అనుబంధ పరిశ్రమను ఏర్పాటు చేయడం, ఇంకా కొబ్బరి, ఓకే ఎందుకంటే కోనసీమలోనికి కొబ్బరి ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అంటే మనం ఏం చేయాలి దానికి అనుబంధ పరిశ్రమను ఏర్పాటు చేయాలి, ఎందుకంటే చాలా మనం అందరూ చూస్తూ ఉంటాం పారాషూట్ కానీ డిఫరెంట్ ఆయిల్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి కదా, అవన్నీ మనకు తీసుకుని పెడితే వలస తగ్గుతాయి, గవర్నమెంట్కి లాభం వస్తుంది ట్యాక్స్ కింద, ఇవన్నీ అవుతాయి. అదే ఉద్దేశం ఏం చేస్తారు, ఇవన్నీ చేయడం చాలా కష్టం కాబట్టి కష్టం అంటే మనకి చాలా మద్దతు కావాలి ప్రపంచ బ్యాంక్ నుంచి, ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మనీ ఫండ్ అనేది, వాటి నుంచి ఆర్థిక మద్దతు
అది మధ్య ప్రపంచ స్థాయి నీటి వనరుల వ్యవస్థ, అలాగే రహదారులు, బైక్ రవాణా చాలా ఇంపార్టెంట్ కాబట్టి భూగర్భ వంతెనలు, ఫ్లైఓవర్లు. నెక్స్ట్ కూడా చూసుకుంటే కొబ్బరి ఆధారిత సహకార పరిశ్రమలు మరియు ఇతర మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించడంతో పాటు కోనసీమ ప్రాంత అభివృద్ధికి సంక్షేమ పెట్టడానికి పెద్దపీట వేయడం. మీరు 7 పాయింట్లు నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అలాగే వెళ్తే ఇది చాలా ఇంపార్టెంట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అంటే అమలాపురం, నర్సాపురం, మచిలీపట్నం మీదుగా కాకినాడ నుంచి తెనాల మీదుగా కోస్తా రైల్వే లైన్ ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు అనేది రవాణా ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రొడక్షన్ జరుగుతుంటారు కాబట్టి రవాణా కానీ చాలా ఈజీ అవుతుంది. అదేవిధంగా రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ ను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా అభివృద్ధి చేయడం. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఐటీ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలన్నా వేరే క్లయింట్స్ ఒక ప్లేస్ నుంచి ప్లేస్ రావడానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు అది అర్థమై ఉంటుంది. అలాగే రైతు సంపద స్కీమ్, తక్కువ వడ్డీలకి రైతు అంటే రైతులకి, యువతకి, అలాగే వ్యవసాయానికి ఒక కొత్త పథకం తీసుకొచ్చిందనమాట. శ్రీ శ్రీ అంటే ఏంటంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అనే ఒక పథకం ద్వారా ఏం చేస్తారంటే మెయిన్ గా వ్యవసాయ అవసరమైన ఎరువు యంత్రాలు ఉంటాయి కదా, వేరే ప్లేస్ నుంచి మన ప్లేస్ తీసుకొచ్చి దీనివల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ అనేది మూడింతలు పెరిగే విధంగా అభివృద్ధి చేయడం. ఎందుకంటే ఇది ఫస్ట్ మూడు రోజులు వచ్చింది కానీ తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ అవుతుంది కాబట్టి దానిని తక్కువ రేట్లో ఇవ్వడానికి ప్రయత్నించడం. నెక్స్ట్ సోలార్ తీసుకురండి, రైతులందరికీ వచ్చి సోలార్ పంపిణీ. ఓకే, రైతు సూపర్ మార్కెట్ అనేది చాలా మంచి పాయింట్. మీరు ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వం మరియు రైతుల సంయుక్త ఆధ్వర్యం నుంచి ఈ సూపర్ మార్కెట్లతో రైతులు తాము ఉత్పత్తి చేసిన వస్తువులు ఎక్కడే విక్రయించుకునే వీలు. ప్రభుత్వం మరియు రైతుల సంక్షిప్త ఆధ్వర్యం నుంచి ఈ సూపర్ మార్కెట్లో పనిచేసే ఉద్యోగులందరూ వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే ఉంటారు. అంటే ప్రతి ఊర్లోనే ఒక రైతు సూపర్ మార్కెట్ని ఏర్పాటు చేస్తాను. రైతులు ఎవరు వస్తారో వాళ్ళు ఈజీగా అక్కడ మార్కెట్ అని తీసుకోవడానికి ఈజీగా ఉంటారు కాబట్టి రైతు మార్కెట్. నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ అని విద్య, విద్య, వైద్యం, వ్యవసాయం చాలా ఇంపార్టెంట్ చూసుకుంటే మీ మేనిఫెస్ట్. విద్య చూసుకుంటే ఉచిత విద్య, ఉచిత విద్య 1వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య. అలాగే ఈ పాయింట్స్ 19th పాయింట్, ఓకే, విద్యార్థులందరికీ ఉచిత బస్సు మరియు రైలు పాస్, అంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం ఉచిత బస్సు మీద రైలు పాస్ కూడా. అలాగే కాలేజీ విద్యార్థులకు ఉచితంగా పౌష్టికార అందించేందుకు వీలుగా కాలేజీలో 1% క్యాంటీన్లు. మీ పాయింట్స్ చూడండి, అంటే ఒక ప్లేస్ యొక్క ఒక ప్లేస్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతతో పథకం అనేది ఎంత చూడండి, కాలేజీలో కూడా క్యాంటీన్స్ పెట్టి 1% క్యాంటీన్స్ ఏర్పరచు. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ ల్యాప్టాప్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ పాయింట్స్ కులాలకు అతీతంగా విద్యార్థులందరూ ఒకే హాస్టల్లో ఉండేలా ఏర్పాటు చేయడం వల్ల యూనివర్సల్ హాస్టల్ స్థాపించడం. ఎందుకంటే స్టార్టింగ్ స్కూల్ టైంలోనే క్యాస్ట్ బిల్డింగ్ తీసుకురాకుండా అందరికీ ఒకే హాస్టల్ ఉండాలి. ఒక క్యాస్ట్ ఒక హాస్టల్, ఒక క్యాస్ట్ ఒక హాస్టల్ కాకుండా అందరికీ యూనివర్సల్ హాస్టల్ ఉంటుందండి. యూనివర్సల్ హాస్టల్ అని ఏర్పాటు చేయడం మళ్ళీ ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్. 25th పాయింట్, రాష్ట్రంలో జరిగే అన్ని పోటీ పరీక్షలకు ఒకేసారి ఒకే ఫీజులు చెల్లించేలా ఏర్పాటు చేయడం. అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరుగుతాయి అంటే గవర్నమెంట్ పోస్టులకి ఒక్కొక్కసారి కూడా ఉండి మీరు ఇయర్లీ రెన్యూల్ చేసుకుంటారు. ఒకసారి ఒక ఇయర్ చేసుకుంటే ఆ ఇయర్లో ఇప్పుడు ఎగ్జామ్ అన్నింటిలో ఒకేసారి ఫీజు కడతారు. ఈ ఎగ్జామ్ ఫీజు ఆ ఎగ్జామ్ ఫీజు కన్ఫ్యూజన్ లేకుండా, ఆ టైంలో టెన్షన్స్ పడకుండా జస్ట్ ఒకేసారి 1 టైం ఇయర్ చేసుకుంటారు. ఈ ఎగ్జామ్ దాన్ని రాసుకుంటారు. ఓకే, నెక్స్ట్ అలాగే స్పోర్ట్స్ అండ్ కల్చర్ యాక్టివిటీస్ కూడా చేయడం ఇంకొక విద్యార్థుల విజయం గాను తక్కువ వడ్డీలకే రుణం, అంటే ఫారెన్ స్టడీ చేయవరం చేయాలనుకుంటే వాళ్ళు తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వడం చేయడం అనమాట. ఇచ్చిన తర్వాత వైద్యం గురించి 30 పాయింట్ ఏంటంటే ఆరోగ్య బీమా, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 10 లక్షలు ఆరోగ్య బీమా కల్పించడం. దాంతోపాటు ఏంటంటే చేనేత వృత్తి వాళ్ళకి, చేతి వృత్తుల వాళ్ళకి వాళ్ళ వృద్ధులు బట్టి ఆరోగ్య సమస్యలు చాలా ఉండే ప్రతి ఏంటంటే చేనేత పరిశ్రమ వాళ్ళు తీసుకుంటే చేనేత కళాకారులు తీసుకుంటే వాళ్ళు ఏంటంటే ఒక్కడు ఒకే పొజిషన్ కూర్చుని ఉంటుంటారు. వాళ్ళకి ఏంటంటే బ్యాక్ పెయిన్స్ అనేది ఎక్కువ కంటిన్యూస్ గా వస్తూ ఉంటుంది. వాళ్ళ అటువంటి ప్లేస్ వాళ్ళందరికి 10 లక్షలతో పాటు 2 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా కల్పించింది. జిల్లా హాస్పిటల్ అనేది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాత్రమే చాలా ఇంపార్టెంట్. లేదా మనకి ఏమైనా కోనసీమ ప్రాంతం తీసుకుంటే
నేను కాకినాడ కానీ రాజమండ్రి కానీ వెళ్ళాలి ఒక హై క్వాలిటీ హాస్పిటల్ ఏమంటాయి. అలా కాకుండా మన కోనసీమ ప్రాంతంలోనే మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అది ఇక్కడ కాదు ప్రతి జిల్లాలోను ఓకే ప్రతి మండలంలోను సంచార వైద్యశాల ఏర్పాటు మొబైల్ డయాగ్నోస్టిక్ క్లినిక్స్ అలాగే టాబ్లెట్స్ కానీ మందులు వాహనాలు కూడా కంటిన్యూస్ గా ప్రతి మండలం ఏర్పాటు చేయడం ఓకే వైద్య కేంద్రాన్ని 30 పడకలు ఆసుపత్రిగా మార్చి 24/7 అనేది సదుపాయాలు అందించడం చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు రిమోట్ ప్లేస్ తీసుకున్నారంటే ఇప్పుడు గిరిజన ప్రాంతం తీసుకున్నప్పుడు ఒక అంబులెన్స్ కొంచెం ఎక్కువ ఉండదు ఫోన్ ద్వారా టెలిమెడిసిన్ అనేవి అన్నీ ఈజీగా వాళ్ళకన్నా చీరవేయలాగా ఏర్పాటు చేయడం అంబులెన్స్ సహాయం. ఓకే మహిళా రక్షణ మరియు సాధికారత చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు మహిళా రక్షణ లాంటర్ని చాలా స్ట్రాంగ్ గా ఉండేలా ఏర్పాటు చేయడం 48 పాయింట్ ఏంటంటే రాష్ట్ర అసెంబ్లీలో 33% మహిళా రేషన్ మేరకు కనిపించడం స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వయం వారి సంఘాల మహిళలు ప్రాధాన్యత లోకలైజేషన్ జరుగుతాయి కానీ డిఫరెంట్ రిజర్వేషన్ కూడా 33% రిజర్వేషన్ అనేది మహిళలకు ఉండాలనే పాయింట్ జనసేన యాడ్ చేసింది. ఇంకా గెలిచి మహిళలకి అయితే చాలా పెద్ద పెద్ద వేసింది అంటే జనసేన పార్టీ. మహిళా సంక్షేమం, మహిళా సంక్షేమంలో పాయింట్ చూడండి, మహిళా సంక్షేమంలో భాగంగా ఆడపిల్లల పెళ్లి కోసం 100,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు కల్పన. అంటే చాలా ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది మ్యారేజ్ చేయాలనేది చాలా కష్టం. వాళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 100,000 రూపాయలు వడ్డీ లేకుండా మనకి అప్పు ఇస్తుంది ఈ విధంగా. ఓకే అలాగే మీరు చూసుకుంటే ఆడపిల్లల పెళ్లి కోసం 50,000 రూపాయలు వడ్డీ లేని రుణం మరియు 10వ తరగతి చదివిన ఆడపిల్లలకు అదనంగా 50,000 వడ్డీ లేని రుణం. అంటే ఇది ఏంటంటే 2 సెక్షన్స్ కింద సార్. అంటే ఆడబోర్చు కాన్ అంటే సారి కానీ డిఫరెంట్ ఏమంటారు చీరలు వీటికి పండుగ కింద ఒక కిట్ కింద ఇవ్వడం, మహిళల అవసరాలు తగ్గట్టుగా ప్రత్యేక వైద్యశాలను కల్పించడం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే పెయిన్ కాలిస్ట్ అనేవి విలేజ్ లో వాళ్ళకి ఈజీగా ఏమంటారు వాళ్ళకి అవైలబుల్ ఉండేలాగా ఆ విధంగా చూడడం. ఓకే లాంగ్ టర్మ్ పాయింట్స్ ఉన్నాయి మేనిఫెస్టోలో, బేబీస్ అందరూ ఒకసారి చూడండి. మత్స్యకార పరిశ్రమ అభివృద్ధి 58 పైబడిన మత్స్యకారుల సమృద్ధికర జీవితాన్ని గడవడానికి 5,000 ఇచ్చిన ఇంకా మత్స్యకారులకి అలాగే చేతి వృత్తులకి వ్యవసాయ కార్మికులకి వీళ్ళందరికీ ఏంటంటే 5,000 పెన్షన్ అండి. ఓకే మనం చాలా ఇంపార్టెంట్ గా మాట్లాడవలసింది చేతి వృత్తుల వారి సంక్షేమం మరియు అభివృద్ధి వర్గాలు. ఓకే చేతి వృత్తుల వారికి అంటే చేనేత పరిశ్రమ కానీ డిఫరెంట్ చేతి వృత్తుల వారందరికీ 5,000 పింఛన్ రూపంలో అందజేయడం. ఓకే అలాగే చేతి వృత్తుల వారికి వ్యాపార నిమిత్తం 2,000 వరకు ఉచిత విద్యుత్ ఏర్పాటు చేయడం. ఓకే నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇవి చూడండి ఈ పాయింట్ చూడండి, చేతి వృత్తుల వారి కోసం సృజనాత్మక కేంద్రాలు ఏర్పాటు చేసి వారు వస్తు ఉత్పత్తి ప్రదర్శన మార్కెటింగ్ అనేది ఇప్పుడు ఏంటంటే ప్రొడక్షన్ అనేది చేనేతలు చేయాలని అవుతుంటుంది. దాన్ని ఏంటంటే అడ్వర్టైజ్ చేయాలి, మార్కెటింగ్ అనేది చాలా హై లెవెల్ గా చేయాలన్నమాట, ఎఫిషియెంట్ గా చేసి వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు. ఇప్పుడు ధర్మవరం, వెంకటగిరి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ మన ఇప్పుడు కలంకారీ ఈ విధంగా ప్రమోట్ చేశారు. అలాగే మార్కెటింగ్ అనేది ఈజీగా బాగా ఎఫిషియెంట్ గా అంటే సాంప్రదాయ ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సహించు మీటర్ చూడండి, ఎగ్జిబిషన్స్ షోరూమ్స్ ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది ప్రొడక్షన్ లో. దీంట్లో టెక్స్టైల్స్ డెవలప్మెంట్ ప్రత్యేకంగా చేనేత టెక్స్టైల్ నుంచి ఏర్పాటు చేయాలి. ఈ విధంగా మీరు వేరే స్టేట్స్ లో చేస్తున్నారు అలాగా చూడండి, 100 ఎకరాల సైడ్ లో 10 ఎకరాల మార్కెటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. దీనివల్ల చాలా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. చేనేత పని వారికి సబ్సిడీతో ముడిసరుకులు ఉత్పత్తి పరికరాలు మరియు మోటార్లు అందించడంతో పాటు చేనేత మగ్గాలను పెట్టేంత వరకు ఫ్లోర్ స్పేస్ తో సౌరశక్తి కల్పించేందుకు వీటిగా ప్రత్యేక కార్యాచరణ నిర్మాణం. అంటే ముడిసరుకులు కూడా సబ్సిడీతో ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. జనసేన పార్టీ 7 సిద్ధాంతాలు, ఐడియాలజీస్ ఏంటి జనసేన పార్టీ. ఓకే ముందు చూసుకుంటే కులాలను కలిపి వెళ్ళాము, అలాగే మతాల ప్రస్తావన లేని రాజకీయం. ఓకే మతాల ప్రస్తావన లేని రాజకీయం,
భాషను గౌరవించే సాంప్రదాయం, ఇది భాషను గౌరవించడం చాలా ఇంపార్టెంట్. అలాగే సంస్కృతిని కాపాడే సమాజం, ఓకే, ప్రాంతీయతను విస్మరించే జాతీయులు, అవినీతిపై రాజనీతి పోరాటం, ఇవన్నీ చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్ అని స్టార్ట్ చేయాలి. ఓకే, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్తావం, ఓకే, ఇది సెవెన్ ఐడియాలజీస్ అనేవి మనం ఖచ్చితంగా పాటించాలి. ఇదండి మన జనసేన మేనిఫెస్టో గురించి బ్రీఫ్ ఓవర్వ్యూ. నాకు సాధ్యమైనంత వరకు నేను తెలియపరిచాను. దయచేసి అందరూ ఒకసారి ఆలోచించండి, బ్లైండ్ గా అనేది ఎవరు ఏమంటారు, బ్లైండ్ గా నమ్మద్దు మమ్మల్ని కూడా. దయచేసి అట్లీస్ట్ మీరు మీ చెప్పిందని అనలసిస్ చేయండి. మేము కూడా ప్రతిది ఇచ్చిన ప్రతి మేనిఫెస్టోలో ప్రతి పాయింట్ కూడా ఫైనాన్షియల్ బడ్జెట్ అన్ని అనుగుణంగానే చేసింది తప్ప ఏదో బ్లైండ్ గా చేసేసి ఖచ్చితంగా కాదు. అందరికి థ్యాంక్స్ అండి. మరి మన జనసేన పార్టీకి అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. జై జనసేన, జై.